విజయం చాకులాంటి గేమ్ షో రేపు రాత్రి 9 గంటలకు పవర్ బై లిబ్రో బేబీ కేర్ नमस्ते इरु राष्ट्राल नेतलु चेप्पे नीति कथलु अधिकार विपक्षालु ओकरिपै ओकरु संधिंचुकुने माटल तूटालु एप्पटिकप्पुडु ताजा राजकीय विश्लेषणलु उन्नदि उन्नट्टुगा मुक्कुसूटिगा प्रश्निंचे वार्ता मालिक पॉलिटिक्स कु स्वागतं। ఇక డీటెయల్స్ చూస్తే తెలంగాణ సర్కార్ చేపట్టిన పాస్ట్ పథకం అధికారులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుందా ప్రభుత్వానికి అధికారులకు మధ్య కొత్త వివాదానికి తెరలేపిందా ఒక పక్క కోర్టు ఒప్పుకోలేదు రాజ్యాంగం అంగీకరించదు ఇదే పెద్ద సమస్యగా మారిందా అసలు రాష్ట్రంలో పాలన రాజ్యాంగబద్ధంగా సాగుతోందా లేక మరో యంత్రంగం ఉందా పక్క రాష్ట్రాల నుంచి ఉద్యోగులు వచ్చి ఇక్కడ చదువుకోవాలంటే సాధ్యమయ్యే పరేనా పాస్ట్ పథకంతో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి తెలంగాణ సర్కార్ తీసుకున్న పాస్ట్ నిర్ణయంపై అధికారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి ప్రభుత్వాన్ని ఎదురించే శక్తి లేక అలాగనే చెప్పింది చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు అంతే కాదు ఓ పక్క కోర్టు ఒప్పుకోవడం లేదు అక్షింతలు చల్లుతుంది పాస్ట్ పథకం విధి విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది జీవోలో 1956 నవంబర్ 1వ తేదీకి పూర్వం ఇక్కడ స్థిరపడిన కుటుంబాల్లోని వారికే ఈ పథకాన్ని అమలు చేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తుంది ఏ విధాన నిర్ణయమైనా రాజ్యాంగానికి లోబడి ఉండాలి అని పాస్ట్ పథకం అమలుపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు తెలిపింది తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం పాస్ట్ పేరిట తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 36 ను సవాల్ చేస్తూ గతంలోనే మాజీ మంత్రులు పితానే సత్యనారాయణ డొక్క మాణిక్య వరప్రసాద్లు వేర్వేరుగా వాజ్యాలు దాఖలు చేశారు బీహార్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన కుటుంబాలలోని విద్యార్థి తెలంగాణలోని ఏ విద్యా సంస్థలోనైనా విద్యాభ్యాసం చేస్తే ఈ పథకం వర్తిస్తుందని భావించవచ్చా అంటూ కోర్టు సూటిగా ప్రశ్నించింది నిబంధనలు రూపొందించిన తర్వాత ఎవరి హక్కులకైనా భంగం వాటిల్లితే అప్పుడు హైకోర్టును ఆశ్రయించవచ్చని అయితే ప్రభుత్వం జారీ చేసిన జీవోలోని నాలుగో పేరాలో 1956 నవంబర్ 1వ తేదీకి పూర్వం ఇక్కడ స్థిరపడిన కుటుంబాల్లోని పిల్లలకే విద్యాభ్యాసం కోసం ఆర్థిక సహాయం అందించాలి అని స్పష్టంగా నిర్దేశించినట్లు తెలుస్తుంది అయితే కోర్టు మాత్రం పాస్ట్ విషయంలో సీరియస్ గానే ఉంది 1956 నవంబర్ 1కి పూర్వం ఇక్కడ స్థిరపడిన కుటుంబాల్లోని వారికే పాస్ట్ పథకాన్ని అమలు చేస్తామంటే ఎలా ఏ విధాన నిర్ణయమైనా రాజ్యాంగానికి లోబడి ఉండాలని గట్టిగా చెప్పింది మొత్తానికి పాస్ట్ పథకం తెచ్చిన తంటతో అధికారులకు ఏం చేయాలో పాల్పోవడం లేదు పాస్ట్ నిర్ణయాలు అధికారులకు పెద్ద తలనొప్పిగా మారాయి రాజ్యాంగ విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటారంటే చట్టాలు చూస్తూ ఊరుకో ఇదంతా ఎలా ఉన్నా ఇప్పుడు విద్యార్థుల్లో అయోమయ పరిస్థితి ఏర్పడింది ఫీజు రీయింబర్స్మెంట్ ఎవరికి వర్తిస్తుందో ఎవరికి వర్తించదో తెలియక సతమతమవుతున్నారు ఎంసెట్ అంశం మళ్ళీ సమస్యాత్మకంగా మారిందా ఇరు రాష్ట్రాల మధ్య ఏర్పడిన ఈ సమస్యను పరిష్కరించాలంటే కేంద్రం జోక్యం తప్పదా లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా ఏపీ సర్కార్ ఎందుకు దీనిపై సరైన నిర్ణయం తీసుకోలేకపోతోంది ఎవరి ధోరణిలో వారు ముందుకు పోతే విద్యార్థుల భవిష్యత్ ఎటువెళ్తోంది తెలంగాణ ఉన్నత విద్యా మండలి తీసుకున్న సొంత నిర్ణయంతో ఏపీలో ఎంసెట్ విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది తెలంగాణ సర్కార్ ఎంసెట్ తో సహా అన్ని వృత్తి విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షకు తేదీలు ఖరారు చేసింది ఏపీ ఉన్నత విద్యా మండలి ఉమ్మడిగా సెట్స్ నిర్వహణకు ఇదివరకే షెడ్యూల్ ప్రకటించడం తెలిసిందే దీనిపై తెలంగాణ సర్కార్ అప్పుడే అభ్యంతరం వ్యక్తం చేసింది తమ ప్రవేశ పరీక్షలు తామే నిర్వహించుకుంటామని తేల్చి చెప్పింది మే 14వ తేదీన ఎంసెట్ కు ముహూర్తం ఖరారు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది తెలంగాణలోని విద్యా సంస్థల్లో అడ్మిషన్లు కోరుకునే ఏపీ విద్యార్థులు
తప్పనిసరిగా తమ సెట్ రాయాల్సిందేనని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. తెలంగాణలో సెట్స్ నిర్వహణ బాధ్యతలను మూడు యూనివర్సిటీలకు అప్పగించారు. జేఎన్టీయూహెచ్ కు ఎంసెట్ తో పాటు ఈసెట్ బాధ్యతలు అప్పగించారు. లా సెట్, ఐసెట్ బాధ్యతలు కాకతీయ యూనివర్సిటీకి, ఎడ్సెట్, పీజీఈసెట్, పీఈసెట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలు ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించారు. సెట్స్ కన్వీనర్లుగా పాత వారినే కొనసాగిస్తారా, కొత్త వారికి అవకాశం ఇస్తారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. 2015 మే 14వ తేదీన ఎంసెట్, 2015 మే 19వ తేదీన లా పీజీ సెట్, 2015 మే 21న ఈసెట్, 2015 మే 22వ తేదీన ఐసెట్, 2015 జూన్ 6వ తేదీన ఎడ్సెట్ పరీక్షలు జరగనున్నాయి. ఇక పీఈసెట్ జూన్ 25 నుంచి 3 వారాల పాటు జరిగితే పీజీఈసెట్ జూన్ 4 నుంచి 2 రోజులు జరుగుతుంది. అయితే ఎంసెట్ వివాదంపై ఏపీ సర్కార్ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమస్యను నాంచుతున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కనీసం ఎలాంటి ప్రకటన చేయకపోవటం ఎంసెట్ అభ్యర్థుల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. న్యాయస్థానానికి వెళ్తాననే అంశంపై కూడా క్లారిటీ లేదు. ఇటీవల ఇంటర్ పరీక్షల విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇరు రాష్ట విద్యాశాఖ మంత్రులు పలుమార్లు భేటీ అయినా విషయం ఓ కొలిక్కి రాలేదు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి మాత్రం ఒకే మాటపై నిలబడ్డారు. వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెప్పారు. దీంతో ఏపీ విద్యాశాఖ మంత్రి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు ఎంసెట్ విషయంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి అయితే ఏకంగా సెట్స్ ఎప్పుడు నిర్వహించేది, తేదీలు కూడా ప్రకటించేశారు. అయినా గంటా మాత్రం ఇప్పటికీ స్పష్టత లేకుండానే మాట్లాడుతున్నారు. ఆయన అన్ని ఆలోచించి ఒక వయా మీడియాగా కొన్ని సజెషన్స్ ఇచ్చారు. మొత్తం 3 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఆ 3 ఆప్షన్లలో ఏదో ఒకటి మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పని ఇద్దరికి కూడా ఆయన సజెస్ట్ చేశారు. అయితే అన్ఫార్చునేట్గా ఆంధ్రప్రదేశ్ దాన్ని ఒప్పుకుంది, కానీ తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం ఒప్పుకోకుండా వాళ్ళు ఏ విషయం చెప్పకుండా మళ్ళీ ఈరోజు డేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇది చాలా ఏకపక్షంగా యూనిలేటరల్గా డిసిషన్ తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్ యొక్క స్పిరిట్ ఉందో ఆ స్పిరిట్ని తూట్లు పొడుస్తూ ఈ ఉమ్మడి ప్రవేశాలు, ఉమ్మడి పరీక్షలకు సంబంధించింది ఎక్కడ కూడా ఫాలో కాకుండా తెలంగాణ వాళ్ళు ఆ ఎంసెట్ డేట్లు ప్రకటించడం చాలా ఆక్షేపణీయం. ముఖ్యంగా మేము మొట్టమొదటి నుంచి ఏదైతే చెప్పామన్నామో తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వాళ్ళు ఫామ్ చేశారో దానికి ఒక ఐడెంటిటీ లేదు, దానికి గుర్తింపు లేదు అని మేము చెప్పిన మాట వాస్తవం అని చెప్పని ఈరోజు ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు కూడా ఒక లెటరు, మేము గతం నుంచి ఏదైతే చెప్తా ఉన్నామో తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి చట్ట పద్ధత లేదు అన్న విషయాన్ని ఈరోజు ఒక జాతీయ బ్యాంక్ అయిన ఆంధ్ర బ్యాంకు కూడా కన్ఫర్మ్ చేసింది అదే వాదనని. దీని మీద మీరు ఇంటర్వ్యూని కాండి మళ్ళీ ఒకసారి ఫైనల్గా అని చెప్పి రిక్వెస్ట్ చేశాం. ఆయన కూడా తప్పకుండా దీన్ని ఎగ్జామిన్ చేసి ఎలా చేయాలి ఏంటి అనేది మీద తప్పకుండా మాట్లాడతామని చెప్పారు. ఈ డెవలప్మెంట్స్ మొత్తం కూడా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు విజయవాడ నుంచి వస్తా ఉన్నారు. ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం ఈ డెవలప్మెంట్స్ అని చెప్పిన తర్వాత ఆయనతో మాట్లాడి ఫైనల్ గా విల్ టేక్ ఏ డిసిషన్. విభజన చట్టం ప్రకారం నడుచుకోవాలని ఏపీ సర్కార్ చెప్తుంటే, విభజన చట్టం ప్రకారం ఏపీ ఉన్నత విద్యా మండలి తెలంగాణలో ఉందనేది తెలంగాణ సర్కారు వాదన. అంతేకాదు ఆ విద్యా మండలిపై కూడా తెలంగాణ రాష్ట్రానికే అధికారం ఉంటుందని చెప్పుకొస్తున్నారు. అయితే ప్రధానంగా ఎంసెట్ వివాదంపై తెలంగాణ సర్కార్ వెనక్కి తగ్గకపోవటానికి పలు అంశాలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఎంసెట్ లో మెడిసిన్ కీలకం. మొదటి 100 సీట్లు తెలంగాణలోనే ఉంటాయి. అంటే గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీలకే ఈ సీట్లు దక్కుతాయి. ఇక ఓపెన్ కోటా విషయానికి వస్తే 15% ఓపెన్ కోటా రూల్ అని
అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నది. ఇది ఇక్కడ కొత్తగా ఇచ్చేదేమీ కాదు, ఆంధ్రాకి ప్రత్యేకంగా ఇచ్చేది కాదు. ఏది ఏమైనా ఎంసెట్ వివాదంపై ఆ శాఖ మంత్రి అయిన గంట ప్రజలకు స్పష్టతనివ్వాలి. ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలి. కేంద్రం జోక్యంతోనే సమస్య పరిష్కారమవుతుందా లేక న్యాయస్థానం సమస్యను పరిష్కరిస్తుందో చూడాలి. ఎత్తుకళ్లతో మళ్లీ కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లాలనుకుంటుందా? మేధోమతనం పేరుతో కార్యకర్తల్లో సమన్వయం పెంచాలని యోచిస్తుందా? అసలు కాంగ్రెస్ లో ఉన్న మేధావులు గతంలో చేసిందేంటి, ఇప్పుడు చేయాలనుకుంటుందేంటి? రెండు తెలుగు రాష్ట్రాల్లో బోర్లాపట్ట పార్టీ మళ్లీ పైకి లేచి అధికార పీఠంలో కూర్చునే అవకాశముందా? అప్పుడు వేసిన ఎత్తులు పై ఎత్తులు ఆనాటి కుయ్యెత్తులు వెరసి పార్టీ పతనానికి కారణమయ్యాయి. జరిగిన ఘోరం నుంచి కోలుకునేంత శక్తి కూడా లేకుండా పోయింది. ఊహించని పరాజయం కాంగ్రెస్ పార్టీని ఆవరించింది. అందరూ మేధావులే అని ఫీలయ్యారు. మేధోమతనం జరిపి నిర్ణయం తీసుకున్నారు. కానీ అనుకున్నదొకటి, జరిగింది ఇంకొకటి. కట్ చేస్తే అధికారం పోయింది, పార్టీ మనుగడ కరువైపోయింది. అప్పుడు జరిగిన తప్పిదంపై ఇప్పుడు ఎంత మదన పడినా ఏం లాభం? మళ్లీ పార్టీ అధికారంలోకి రావాలంటే ఎంత కృషి చేయాలి? ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కసరత్తు మొదలుపెట్టింది. మరోసారి మేధావులంతా కలిసి చర్చలు మొదలుపెట్టారు. ఏదో ఒకటి చేసి కనీసం గ్రేటర్లోనైనా అధికారాన్ని దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణం ఏంటనేది గత 6 నెలల క్రిందటే ఆలోచించాలి. కానీ ఆ పని ఇప్పుడు మొదలుపెట్టారు మన కాంగ్రెస్ పెద్దలు. ఈ పతనం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ జరిగింది. అందుకే హైకమాండ్ నుంచి రాష్ట్ర స్థాయి నేతలపై ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. పార్టీని ఇలానే వదిలేస్తే కొన్నేళ్లకు హస్తం కనుమరుగు కాక తప్పదనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి తమ సత్తా చాటాలనే కృతనిశ్చయంతో కాంగ్రెస్ ఉంది. 2014 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో హస్తం పార్టీ జెండా రెపరెపలాడుతుందని ఊహించారు. తెలంగాణలో కేసీఆర్ ను నమ్ముకున్నారు. టీఆర్ఎస్ తమతో జతకడుతుందని భావించారు. తెలంగాణ వాదాన్ని వినిపించిన తమకు ప్రజలు పట్టం కడతారనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఏపీలో వైఎస్ఆర్ పేరుతో ఏర్పడిన వైసీపీకి ప్రజలు పట్టం కడితే, ఏపీలో కూడా హంగ్ ఏర్పడితే వైసీపీ తమతో దోస్తీకి సై అంటుందని, అప్పుడు అక్కడ కూడా తమ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని కాంగ్రెస్ పెద్దలు భావించారు. కానీ అక్కడ కూడా వ్యూహం బెడిసికొట్టడంతో మొదటికే మోసం వచ్చింది. కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైపోయింది. జరగాల్సిన ఘోరం ఎలాగూ జరిగిపోయింది. ఇకనైనా కొత్తగా రెడీ అవ్వాలని కాంగ్రెస్ సిద్ధమవుతోంది. పాజిటివ్ ఓటునే కాదు, నెగిటివ్ ఓటును కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ మేధోమదనాలు సమన్వయ కమిటీలు పార్టీకి ఏమాత్రం దోహదపడతాయో చూడాలి. ఇక చంద్రబాబు కొత్త పంథాలో ముందుకు వెళుతున్నారా? సంచలన ప్రకటనలు చేస్తూ పాలన సాగిస్తున్నారా? గతంలో మేధావులు చేసిన ఆయన ఎప్పుడు ఎందుకు రూట్ మార్చారు? జిల్లాల్లో తిరుగుతూ ప్రకటనలు చేసినంత మాత్రాన పాలన పూర్తయినట్టేనా? ఉన్న హామీలే ఇంకా నెరవేరలేదు, కొత్త హామీలు వాగ్దానాలు చేసుకుంటూ పోతే అవన్నీ నెరవేరేదెప్పుడు? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ధోరణిలో వెళ్తున్నారు. పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్తున్న ఆయన ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక సంచలన ప్రకటనలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. పాలనలో కొత్త బందా తీసుకురావాలనేది ఆయన ఆశయమో లేక ప్రజలకు మరింత దగ్గరవ్వాలనే తపనో తెలియదు, కానీ సాహసమే ఒక ఆట అంటూ పాదయాత్ర చేస్తున్నారు. పాలన ప్రారంభించి అప్పుడే నెలలు గడుస్తున్న ఇంతవరకు రేషన్ కార్డుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వైఎస్ఆర్ హయాంలో ఏపీలో రేషన్ కార్డులు జారీ చేశారు. అప్పట్లో మధ్యతరగతి కుటుంబాలకు గులాబీ కార్డులు మంజూరు చేశారు. ఇప్పటి వరకు వాటిని పట్టించుకోలేదు. కొత్త కొత్త స్టేట్మెంట్లు ఇస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారే తప్ప రేషన్ కార్డుల జారీపై దృష్టి పెట్టడం లేదు.
ఇలాంటి విషయాలను పక్కన పెట్టి ఎంతమంది పిల్లలైనా కనేయండి అంటూ కొత్త ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఈ ప్రకటనలు కొంతమందినే ఆకర్షిస్తాయి. విదేశాలతో పోలిస్తే మన రాష్ట్రంలో విద్య ఆరోగ్యం విషయంలో పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ ఉండాలి. విదేశాల్లో పిల్లల విద్యకు వైద్యానికి సంబంధించి ప్రభుత్వాలు పలు రాయితీలను కల్పిస్తాయి. లక్షలకు లక్షల ఫీజులు చెల్లించి చదివించాల్సిన అవసరం ఉండదు. కానీ మన రాష్ట్రంలో ఎల్కేజీ స్టూడెంట్ కి సాధారణ స్కూళ్లలో 20 నుంచి 30 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా విషయానికి వస్తే పేదవారు సైతం అటువైపు చూడటం లేదు. ముందుగా ఇలాంటి వాటిలో మార్పులు తీసుకురావాలి. అదేం ఆలోచించకుండా చంద్రబాబు ఏవేవో ప్రకటనలు చేసేస్తున్నారు. ఇటీవల కాలంలో మీరు చూస్తే మొత్తం మన రాష్ట్రంలో కూడా 9 లక్షల మంది పిల్లలు పుడుతున్నారు. సంవత్సరంలో 9 లక్షల మంది పెద్దవాళ్ళు చనిపోతున్నారు యాక్సిడెంట్ లో గాని నేచురల్ డెత్ లో గాని. అంటే మన రీప్లేస్మెంట్ లెవెల్కి వచ్చాం. దీనికంటే జనాభా పెరిగే పరిస్థితి లేదు. కానీ ఒక ప్రమాదం ఉంది. ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు పిల్లలు కనడం లేదు. బాగా చదువుకున్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పెళ్లిళ్ళు కూడా చేసుకోవడం లేదు. ఇది ప్రమాదమైన పరిస్థితి దేశానికి, రాష్ట్రానికి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక 5 సంవత్సరాల్లో జపాన్ మొత్తం 50 సంవత్సరాల ఆవరేజ్ వయసు ఉంటుంది. ఆవరేజ్ వయసు 50 అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే 60, 70, 80 సంవత్సరాల వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ భారతదేశంలో ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఎక్కడా ఈ మారిగా ఉండదు. కానీ మన దేశంలో 80-90 సంవత్సరాల వరకు బ్రహ్మాండంగా పనిచేసి ఆరోగ్యంగా పనిచేసి చివరి వరకు పనిచేసే దేశం ఒక్క భారతదేశం తప్ప వేరే దేశం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే చంద్రబాబు ఉద్దేశం మంచిదే. భవిష్యత్ తరాలు ఏమైపోతాయనే ఉద్దేశంతోనే ఆయన ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. కానీ అవి ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి. అందుకు సంబంధించి ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం అందిస్తారనే విషయంలో హామీ ఇవ్వాలి. ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకోకుండా సహజీవనం చేస్తున్న జంటలు ఎన్నో ఉన్నాయి. వారంతా పిల్లల్ని కనేందుకు ఇష్టపడటం లేదు. అంతేకాదు, లేట్ మ్యారేజ్లు చేసుకునేవారు కూడా పిల్లల విషయంలో ఒక్కరు చాలు అంటున్నారు. దీంతో నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటనేది ఈ పాదయాత్రలో చంద్రబాబు తెలుసుకున్న నిజం. పెళ్లంటే వద్దంటూ దూరంగా ఉంటున్న పెళ్లిగాని ప్రసాదులు మారాలంటే సర్కార్ ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కల్పించాలి. జనాభా తగ్గిపోతుందన్న మాట వాస్తవమే. చాలా మంది ఇప్పుడు పిల్లల్ని కనటం లేదు. చదువుకున్న వాళ్ళైతే మరి పెళ్లిళ్లే చేసుకోవటం లేదు. కొంతమంది పెళ్లిళ్లు చేసుకున్నా ఎందుకు వచ్చిన పిల్లలు వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేద్దామని అనుకుని పిల్లలు కనకుండా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏటా 9 లక్షల మంది మరణిస్తుంటే మరో 9 లక్షల మంది పుడుతున్నారు. ఇంకొన్ని రోజులైతే చనిపోయే వారి సంఖ్య పెరుగుతుంది, పుట్టేవారి సంఖ్య తగ్గుతుంది. ఫలితంగా మన దేశంలో కూడా జపాన్ మాదిరిగానే వృద్ధుల సంఖ్య పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. అయితే భవిష్యత్ తరం పెరగాలంటే పిల్లల్ని కనడమే మార్గం. గత కొన్నేళ్ల క్రితం ప్రతి కుటుంబానికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం వివరించిన ప్రభుత్వాలే ఇప్పుడు పిల్లల్ని కనండి అని చెబుతోంది. మరి ప్రజల్లో ఏ మేరకు మార్పు వస్తుందో చూడాలి. అయితే చంద్రబాబు మాత్రం ఇలాంటి వాటిని ప్రకటనల వరకే పరిమితం చేయకుండా సీరియస్ గా దృష్టి పెట్టాలి. ప్రజలు మార్పుకు ప్రయత్నం చేయాలి. పాలిటిక్స్ లో చిన్న బ్రేక్ తీసుకుందా. నేను సురభి. చిన్నదనా చిన్నదనా చిట్టి నడుమున్నదనా. నువ్వు ఓకే అంటే నేను ఆన్సర్ చెప్తాను. నో నో నో, ఫస్ట్ టెల్ ద ఆన్సర్ దెన్ ఐల్ డు. నో, ఐ ఇంటర్ ద ఆన్సర్ వి డు ఇట్ ఇట్. కొత్త లాంటి నడుము ఉంది. నువ్వు హీరోయిన్ సపోర్ట్ చేస్తావా డైరెక్టర్ కి సపోర్ట్ చేస్తావా? కెమెరా ఉంది కాబట్టి డైరెక్టర్ కి చేస్తాను. కెమెరా లేకపోతే హీరోయిన్ సపోర్ట్ చేస్తాను. చాకు లాంటి గేమ్ షో రేపు రాత్రి 9 గంటలకు పవర్ బై లిప్రో బేబీ కేర్. ప్రతిరోజు రోహన్ అల్లరి చేతులు పెరిగిపోతున్న మురికిని తాకుతాయి. అందుకే నేనుంటాను ఎల్లప్పుడూ ముందుగా. సబ్బుని షేర్ చేసుకోవడం అంటే క్రిములను షేర్ చేసుకోవడమే. అందుకే నేను ఎంచుకున్నాను కొత్త డెటోల్ హ్యాండ్ వాష్. అది రక్షణ ఇస్తుంది 100 రోగకారక క్రిముల నుండి. ఇప్పుడు నేనున్నాను 100% షూర్. కొత్త డెటోల్ మల్టీయూజ్ వైప్స్ ఇప్పుడు పొందండి. డెటాల్ రక్షణ ఎక్కడైనా ఎప్పుడైనా. బ్యాక్ టు న్యూస్. ఇక తెలుగు రాష్ట్రాల్లో యాత్రల పర్వం సాగుతుందా? ఎవరికి వారు తమ పార్టీ ఉనికిని చాటుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారా? వచ్చిపోయే వానజల్లుల్లా జరుగుతున్న పరామర్శ యాత్ర మళ్లీ మొదలు కానుందా?
అసలు శర్మిల చేస్తున్న పరామర్శ యాత్రలు ఇప్పుడు ఎందుకు? ఈ యాత్రలతో వైసీపీ తెలంగాణలో బలపడుతుందా? దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టుంది మన వైసీపీ తీరు. వైఎస్ఆర్ మృతి చెంది ఏడేళ్లు గడిచిపోయింది. ఆయన తన్యుడు ముఖ్యమంత్రి అవుదామని పెట్టిన పార్టీ కూడా ప్రతిపక్ష హోదాలో సెటిల్ అయిపోయింది. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీనే మర్చిపోయే పరిస్థితి దాపురించింది. అయినా ఇంకా పరామర్శ యాత్రలు, అప్పట్లో వైఎస్ ప్రజలకు చేసిన సేవలంటూ షర్మిల యాత్రలు చేస్తున్నారు. నిజానికి వైఎస్ మృతిని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలకు ఎప్పుడో ఆర్థిక సాయాన్ని అందజేసేశారు. వారిని ఓదార్చడంలో మాత్రం ఆలస్యం చేశారు. ఇప్పుడు ఓదార్పు పేరును పరామర్శ యాత్రగా మార్చి మళ్లీ యాత్రలు మొదలుపెట్టారు. ఈ యాత్రల వల్ల పార్టీకి ఎంతవరకు కలిసొస్తుందో, ప్రజలకు ఎంతవరకు కలిసొస్తుందో తెలియదు. కానీ వైసీపీ ఉనికిని చాటుకునేందుకు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. అలాగని షర్మిల ఏమీ పక్కా తెలంగాణ వారి కాదు. తెలంగాణలో తెలంగాణ ఉద్యమం కోసం పోరాటాలు చేసిందే లేదు. కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ ప్రజల్లోకి వెళ్తున్నారు. షర్మిల చేస్తున్న యాత్రలు చూస్తుంటే పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో వైసీపీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ఇలాంటి సందర్భంలో వైసీపీ ఉందని ప్రజలకు తెలియాలంటే ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలి. అలాంటి సందర్భంలో పరామర్శ యాత్ర అనే అంశం తెరపైకొస్తుంది. ఇప్పటికే తెలంగాణలో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే మాత్రమే మిగిలారు. సిపిఐ, సిపిఎం పార్టీల జాబితాలోకి వైసీపీ చేరిపోయింది. అయితే పార్టీని బతికించుకోవాలనే ఆశ మాత్రం ఇంకా అలానే ఉంది. అందుకే ఈ తపన అనేది రాజకీయ విమర్శకుల అభిప్రాయం. ఫలితం ఉంటుందో లేదో తెలియదు. కాని ప్రయత్నంలో మాత్రం ఎలాంటి లోపం లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలోనే వైసీపీ అధికారంలోకి రావడం గగనమైపోయిన తరుణంలో తెలంగాణ సుస్థిర స్థానం సంపాదించుకోవడం అంటే మాటలు కాదు. అందున తెలంగాణ ప్రజలు పార్టీల కంటే సెంటిమెంట్, ఎమోషన్స్ కే పట్టం కడతారు. కేసీఆర్ సీఎం అయ్యారంటే అదే నిదర్శనం. ఇలాంటి సందర్భాల్లో ఎన్ని పరామర్శ యాత్రలు చేస్తే ఉపయోగం ఉంటుందో వైసీపీనే ఆలోచించాలి. ఇక ఏపీ పాలన అంతా సింగపూర్ మాదిరిగానే ఉంటుందా? ఏపీ రాజధానికి సంబంధించి జరిగేది జరుగుతున్నదంతా సింగపూర్ తరహాలోనే జరగనుందా? తీసుకున్న నిర్ణయం బాగానే ఉన్నా ఇది ఆచరణలోకి వచ్చేసరికి ఎంతవరకు సాధ్యం? ప్రతి చిన్న విషయానికి ఫ్లైట్ ఎక్కి సింగపూర్ వెళుతుంటే ఏపీ సర్కార్పై పడే ఆర్థిక భారానికి సమాధానం చెప్పేది ఎవరు? ఏపీ రాజధాని నిర్మాణం ప్రక్రియ మొదలైన నాటి నుంచి సింగపూర్ పేరు తప్ప వేరే ఏం వినపడడం లేదు. ఏపీని మరో సింగపూర్ గా మార్చాలనుకునే చంద్రబాబు అభిప్రాయం మంచిదే. ఆ విషయంలో ఆయన్ని ఎంత అభినందించినా తక్కువే అవుతుంది. కానీ అది ఎంతవరకు సాధ్యం? ఇంకా రాజధాని నిర్మాణానికి సంబంధించి పునాది కూడా పడలేదు. మాస్టర్ ప్లాన్లన్నీ సింగపూర్లోనే రెడీ అవుతున్నాయి. అక్కడి నిపుణులే ఇక్కడి పనులు చేస్తున్నారు. తాజాగా రాజధాని నిర్మాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్లానింగ్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీపై శిక్షణ కోసం సిఆర్డీఏ బృందం సింగపూర్ పర్యటనకు బయలుదేరి వెళ్లింది. సిఆర్డీఏ సీఈఓ శ్రీకాంత్ తో పాటు 24 మంది అధికారులతో కూడిన బృందం 5 రోజుల పాటు సింగపూర్ లో పర్యటించనుంది. అధికారులతో పాటు 5 పోలీస్ సిబ్బంది కూడా వెళ్లారు. అంటే ఇక్కడ పోలీసులు ఎలా ఉండాలో కూడా సింగపూర్ లో శిక్షణ తీసుకుంటున్నారు. బిల్డింగులు కట్టి ప్లాన్లు సింగపూర్ లో వేయించినంత మాత్రాన ఏపీ సింగపూర్ గా మారిపోతుందా అనే ప్రశ్నలు చాలానే వినిపిస్తున్నాయి. నిజానికి సింగపూర్ లో కరప్షన్ అంటే ఏంటో కూడా అక్కడి ప్రజలకు తెలియదు. తీసుకున్న జీతానికి ఖచ్చితంగా పనిచేయడమే వారికి తెలుసు. అంతేకాదు, ఏ అప్లికేషన్ పెండింగ్ లో ఉండదు. దరఖాస్తు చేసుకున్న ఏ దరఖాస్తుదారుడు అధికారుల చుట్టూ కాళ్లు అరికేలా తిరిగే అవసరం ఉండదు. చట్టాలు సక్రమంగా అమలవుతాయి. ప్రధానంగా అధికారులకు ప్రజలకు మధ్య స్నేహభావం కనిపిస్తుంది. కానీ మన రాష్ట్రాల విషయానికి వస్తే లంచం ఇవ్వనిది ఏ పని జరగదు. ఆసుపత్రిలో మంచం కావాలన్నా, క్యాంటీన్ లో కంచం నిండాలన్నా లంచం ఇవ్వక తప్పదు. అవినీతికి నిజరూపాలే తెలుగు రాష్ట్రాలు.
అమ్మ పాల కన్నా ముందే పరిచయం మీ లంచం ఎదగడానికి లంచం ఎదగడానికి లంచం అంతరాత్మని తాకట్టు పెట్టేది లంచం నిజము నిజమని నమ్మాలంటే లంచం అబద్ధం నిజమంటూ నమ్మించే లంచం పంచాలు లేనట్టే మంచి ప్రపంచం కావాలన్నా గాని ఇవ్వాలి లంచం. ఇక్కడి అధికారులను సింగపూర్ పంపించి శిక్షణలు ఇప్పించడం వల్ల ప్రభుత్వానికి వృధా ఖర్చే తప్ప రాష్ట్రానికి కలిసొచ్చేది ఏదీ ఉండదనేది రాజకీయ విమర్శకుల అభిప్రాయం. ముందుగా అవినీతి మహమ్మారిని తరిమికొట్టాలి. ప్రభుత్వ సంస్థల్లో ఫైళ్లన్నీ ఎందుకు పెండింగ్ లో ఉంటున్నాయనే అంశాలపై పూర్తి స్థాయిలో మార్పు రావాలి. నోటు తీసుకోకుండా ఓటు వేసే రోజు వచ్చినప్పుడే లంచం తీసుకోకుండా పనిచేసే రోజు వస్తుంది. అలాంటి రాష్ట్రం ఏర్పాటు కావాలి. అంతేకాని మరో సింగపూర్ మరో జపాన్ లాగా రాష్ట్రాలు మారినంత మాత్రాన ప్రజల జీవన విధానంలో మార్పు రాదు. ఇంగుడు కోస్తే లంచం బొడ్డు కోస్తే లంచం అమ్మ పాల కన్నా ముందే పరిచయం మీ లంచం ఎదగడానికి లంచం ఎదగడానికి లంచం అంతరాత్మని తాకట్టు పెట్టేది లంచం నిజము నిజమని నమ్మాలంటే లంచం అబద్ధం నిజమంటూ నమ్మించే లంచం పంచాలు లేనట్టే మంచి ప్రపంచం కావాలన్నా గాని ఇవ్వాలి లంచం. ఇది ఇవాల్టి పాలిటిక్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నేను సురభి. చిన్నదనా చిన్నదనా చెట్టి నడుమున్నదనా. నువ్వు ఓకే అంటే ఆన్సర్ ఇస్తా. నో 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 ఫస్ట్ టెల్ ద ఆన్సర్ దెన్ ఐ విల్ డు. నో ఐ ఇంటర్వ్యూ ద ఆన్సర్ వి డు ఇట్.